స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి చిన్నారెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై జిల్లాలోని ప్రతి గ్రామం ప్రతి మున్సిపాలిటీలోనూ పరిశుభ్రత మొక్కలంటి కార్యక్రమంలో భాగస్వాములు కావాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి చిన్నారెడ్డి పిలుపునిచ్చారు. ఆగస్టు 5 నుంచి 9వ తేదీ వరకు 5 రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులతో పాటు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని, మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా రోగాల బారిన పడకుండా కాపాడుకోవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటడం వల్ల పర్యావరణాన్ని కాపాడుకోవచ్చన్నారు. మన ఇళ్ళు, మన వీధులు, మన కాలేజీలు, మన అన్ని పరిసరాలని స్వచ్ఛంగా ఉంచాలి, పచ్చగా ఉంచాలి. దీని మేరకు మన గవర్నమెంట్ ఆదేశాల కోసం మనం నెక్స్ట్ 5 రోజులు దీనిగా ఒక ప్రత్యేక ప్రణాళిక లాగా చాలా పనులు ఇంకా చేస్తున్నాం. మీ ఊళ్ళో మన మున్సిపాలిటీలలో కూడా డ్రైన్ క్లీనింగ్ కావచ్చు, కొన్ని బాత్రూమ్స్ క్లీనింగ్ కావచ్చు, ఇంకా ఇతర అన్ని పనులు కూడా మన లోకల్ బాడీస్ తరఫు నుంచి చేసుకుంటా ఉంటాం. మీ అందరూ కూడా ఇట్లాంటి పనులలో తప్పకుండా పాల్గొనబడి కొద్ది కొద్దిగా శ్రమదానం చేస్తూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేయాలని కోరుతున్నాను. ముఖ్యంగా మీ అందరూ ఈరోజు మార్నింగ్ ఇక్కడ గ్యాదరింగ్ మన ర్యాలీలో పార్టిసిపేట్ అయినందుకు మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. ఈ ప్రోగ్రామ్, గవర్నమెంట్ ప్రోగ్రామ్ని మంచిగా మీరు కూడా పూర్ణం చేసుకుని సక్సెస్ చేయాలని కోరుతూ ఇప్పుడు గౌరవనీయ పెద్దలు మన వైస్ చైర్మన్ గారిని మీ అందరినీ అడ్రస్ చేయాలని కోరుతున్నాను. గౌరవ కలెక్టర్ గారు మొదలు చేసినట్టుగా ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో 500 కార్యక్రమాలు వారు ఇవ్వడం జరిగింది. పచ్చదనం, పరిశుభ్రత, చెట్లు పెంచాలి, చెట్లను కావడాలని, ఆ చెట్లను కావడానికి వాతావరణ సమతుల్యం ఉంటుంది, మన ఉద్యోగ వాతావరణాన్ని ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో తీసుకోవడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కూడా ఈ కార్యక్రమం మొదలవుతుంది, 5 రోజులు కొనసాగుతుంది. మనకు ఈ సంవత్సరం వర్షాలు బాగా ఆలస్యమైనాయి. మనకు